పచ్చకామర్లకు వచ్చిన వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు టీడీపీ నాయకులకు అంతా పచ్చగా కనిపిస్తుందని ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి కుటుంబ సభ్యులు అన్నారు. అనంతపురం నగరంలోని 22-32 డివిజన్లలో వారు విస్తృతంగా పర్యటించారు. ఈ కార్యక్రమంలో అనంత సువర్ణ, అనంత నవ్యత, అనంత మేఘన, అనంత లిఖిత్ తదితరులు పాల్గొన్నారు. గత 5 ఏళ్లలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను వారు ఇంటింటికి వెళ్లి వివరించారు. ఈ కార్యక్రమంలో 22వ డివిజన్ కార్పొరేటర్ లీలావతి, 37వ డివిజన్ కార్పొరేటర్ అనిల్ కుమార్ రెడ్డి, కార్పొరేటర్ సుమతి, వైఎస్ఆర్సీపీ మహిళా అధ్యక్షురాలు శ్రీదేవి, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అనంత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ నగరంలో ఇంత అభివృద్ధి జరిగి ఉంటే అభివృద్ధి ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలంతా వైసీపీ పాలనపై సంతృప్తిగా ఉన్నారని మా విజయం ఖాయమన్నారు. నగరంలో ప్రశాంత వాతావరణం ఉండాలంటే ఎమ్మెల్యే అనంతకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. నమస్తే అండి అందరికి. ఈ రోజు 22వ డివిజన్ లో కార్పొరేటర్ లీలావతితో కలిసి మేము బుడ్డప్ప నగర్ నుంచి ప్రచారం స్టార్ట్ చేసాము. ప్రచారం చేస్తున్నప్పుడు భారీగా స్పందన వస్తుంది. ఎలాగంటే అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కరికి అందింది. ఈరోజు 2019లో మేము క్యాంపెయినింగ్ వెళ్ళినప్పటికీ ఇప్పటికీ ఎంత తేడా ఉందంటే 2019లో ఎలాంటి పథకాలు కానీ ఎలాంటి అభివృద్ధి కానీ జరగలేదు తెలుగుదేశం పీరియడ్లో. ఈరోజు 2019లో మేము చెప్పకనే పథకాలన్నీ ప్రతి ఒక్కటి స్కీము మాకు అందింది. అమ్మఒడి అయితేనేమి, చేయూత అయితేనేమి, విద్యాదీవెన అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, జగనన్న గోరుముద్ద అయితేనేమి, ప్రతి ఒక్కటి ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని పథకాలు ఉన్నాయి. ఈరోజు ఇవన్నీ ప్రతి ఒక్కటి మాకు వస్తున్నాయండి, మీరు అడగాల్సిన అవసరం లేదు, మేమే వేస్తాము అంటున్నారు. ఈరోజు తెలుగుదేశం వాళ్ళు అభివృద్ధి అంటే ఏంటి అని అడుగుతున్నారు. అంటే అభివృద్ధి అంటే వాళ్ళకి నిజంగా దానికి తెలియలేదు అనిపిస్తుంది. ఈరోజు అభివృద్ధి అంటే వాళ్ళు కళ్ళు మూసుకొని తిరుగుతున్నారా, రోడ్లపైన ఎలా తిరుగుతున్నారని మేము ప్రశ్నిస్తున్నాం. వాళ్ళు పచ్చకామర్లు వచ్చిన దానికి అంతా ప్రపంచం అంతా పచ్చగే కనిపిస్తుంది అంటే వాళ్ళు ఇంట్లో నుంచి బయటకు వచ్చిన తర్వాత అంతా రోడ్లు కానీ మన డెవలప్మెంట్ అంతా వాళ్ళకి పచ్చగా కనిపిస్తుంది. అది ఏమంటామంటే మనం దానికి వాళ్ళు విఘ్నతకే వదిలేయాల్సి వస్తుంది. ఈరోజు అనంత వెంకటరామరెడ్డి చేసిన అభివృద్ధి కానీ అలాగే సంక్షేమం కానీ ఇలాగే కొనసాగాలంటే అనంత వెంకటరామరెడ్డి గారికి మరోసారి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. అనంతపురం ఓటర్లందరూ ఒక్కసారి ఆలోచించండి. ప్రశాంతతకు మారు పేరైన అనంత వెంకటరామరెడ్డికి ఓటు వేస్తారా? మీరు హత్యా రాజకీయాలకు, హింసాకాండకు నిలయమైనటువంటి టీడీపీకి ఓటు వేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. ప్రజాయుద్ధంలో గెలవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే అనంత వెంకటరామరెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఫ్యాన్ గుర్తుకు అత్యధిక మెజారిటీతో ఓటు వేసి గెలిపించాలని నేను కోరుతున్నానండి. నా పేరు నవ్యత. ఇవాళ డివిజన్ 37లో మేము వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ప్రచారం చేస్తున్నాము. మేము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, కార్పొరేటరు, లోకల్ లీడర్స్ అందరూ ఇక చాలా వరకు అపార్ట్మెంట్స్ ఉండడం వల్ల చాలామంది ఎంప్లాయీస్, యాక్చువల్లీ అనంతపురం హెడ్ క్వార్టర్స్ కాబట్టి ఎంప్లాయీస్, డాక్టర్స్, ఇంజనీర్స్ అందరూ నివసిస్తూ ఉంటారు. సో వాళ్ళందరినీ మేము అనంత వెంకటరామరెడ్డి గారికి ఓటు వేయమని చెప్పేసి అడిగేటప్పుడు వాళ్ళు చెప్తూ ఉన్నారు. సో ఈ 5 ఏళ్లలో ఆయన మన ఎమ్మెల్యే గారికి అలిగేషన్స్ ఏం లేవమ్మా, రోడ్స్ బాగా వేశారు, బాగా డెవలప్ అయింది, గ్రూప్ రాజకీయాలు లేవు, చాలా ప్రశాంతంగా ఉన్నాము అని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. సో అంత మంచి అతన్ని గెలిపించుకోవడం కూడా మా బాధ్యత అంటూ ఉన్నారు. ఖచ్చితంగా ఓటు వేసి గెలిపిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి అనంతపురంలో ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారిని, ఎంపీ శంకర్ నారాయణని గెలిపిస్తామని చెప్పేసి వాళ్ళే చెప్తూ ఉన్నారు. మేము కూడా మే 13 పోలింగ్ ఉంది, ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి ఓటు వేయాలి, మళ్ళీ మనం మంచి ప్రభుత్వం తెచ్చుకోవాలి అని చెప్పేసి చెప్తూ ఉన్నాం. థ్యాంక్ యూ అండి. రోజు రామ్నగర్లో ప్రచారం చేస్తున్నాం అనంత వెంకటరామరెడ్డి గారి కుటుంబ సభ్యులందరము. ఇక్కడ పార్క్ డెవలప్మెంట్ చాలా బాగా చేశారు అని చెప్తున్నారు. అపార్ట్మెంట్స్లో అందరూ ఎవరికెళ్ళినా డెవలప్మెంట్ బాగా జరిగింది, రోడ్స్ అన్నీ వేశారు, బ్రిడ్జ్ వేశారు, తప్పకుండా మీ నాన్నగారికి ఓటేసి గెలిపిస్తాము అని చెప్తున్నారు. అందరూ దయచేసి మే 13 ఎమ్మెల్యే, ఎంపీ 2 ఫ్యాన్ గుర్తుకేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఈ రోజు ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారి తరఫున 22వ డివిజన్ బుడ్డప్ప నగర్లో ప్రచారం చేసేకి మేము మా కుటుంబ సభ్యులు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి మాకు కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఇంకా అనంతపురం చెందిన క్లాక్ టవర్ బ్రిడ్జ్ కానీ, ఇలా అనంత వెంకటరామరెడ్డి గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు మన అనంతపురం నగరంలో చేసి అనంతపురాన్ని ఒక విధంలో తీర్చిదిద్దారు. కావున అందరూ అనంత వెంకటరామరెడ్డి గారికి ఓటు వేస్తామని చెప్పి మేము అడగన అవసరం లేదు, వాళ్ళే మా గారు చెప్తున్నారు. మేము ఖచ్చితంగా అనంత వెంకటరామరెడ్డి గారు చేసిన అభివృద్ధి మన అనంతపురంలో చూసాము, మేము ఆయనకే ఓటేస్తాము, అనంతపురాన్ని ఇంకా అభివృద్ధి పదంలో ఆయన ముందుకు తీసుకెళ్తారని చెప్పి మాకు కోరుకుంటున్నాం, మాకు తెలుసు అని చెప్పి తెలియజేస్తున్నారు. నమస్కారం అండి. ఈరోజు 37వ డివిజన్ కార్పొరేటర్ అనిల్ గారి ఆధ్వర్యంలో అనంతన్న కుటుంబ సభ్యులు ప్రచారం నిర్వహించడం జరుగుతుంది. ప్రతి ఇంటా కూడా అనంతన్న పేరే చెప్తున్నారు. అసలు ఇంకా వేరే పార్టీ ఏమైనా ఉందా అన్నట్లు ఆలోచన వస్తూ ఉంది. ప్రతి ఒక్కరూ నవ్వుతూ స్వాగతం పలుకుతున్నారు.
ప్రతి ఒక్కరు మీకే ఓటేస్తామా, మే 13 వస్తాం ఖచ్చితంగా ఓటేస్తామని అందరూ చాలా ధైర్యంగా భరోసాగా చెప్తున్నారు. జగన్ గారు అంటే అందరూ చాలా అభిమానిస్తున్నారు. అదే కాకుండా ఇక్కడ చాలా డెవలప్మెంట్ జరిగింది. రోడ్స్, పార్కులు, మెయిన్ రామ్నగర్ అంటేనే పార్కులు, చాలా బాగా పార్కులు డెవలప్ చేశారు, రోడ్స్ వేశారు, డ్రైన్స్ వేశారు. అదేవిధంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందాయి. ఇంకొక విషయం చెప్పబోతే అనంతన్న అభివృద్ధిలో నెంబర్ 1, ప్రశాంతతలో నెంబర్ 1. ఈరోజు మాకు ఓటర్ లిస్టులో ఈవీఎంలో కూడా అనంతన్న నెంబర్ 1 స్థానంలో ఉన్నారు. ఖచ్చితంగా ఈ నెంబర్ 1కి ఓటేసి అనంతన్నని అనంతపురాన్ని నెంబర్ 1 స్థానంలో మనం నిలబెట్టుకోవాలి అంటే అనంతన్నకు ఓటేయాలి, జగనన్నను ముఖ్యమంత్రిని చేయాలి, ఇక్కడ అనంతన్నని ఎమ్మెల్యేని చేయాలి, శంకరనారాయణను ఎంపీ చేయాలి. శంకరనారాయణను తప్పకుండా ప్రతి ఒక్కరిని, ప్రజలందరినీ పేరు పేరున వినమ్రంగా వేడుకుంటున్నాం. 13వ తేదీ మీరు అందరూ వచ్చి 2 ఓట్లు వేసి ఫ్యాన్ గుర్తుకు అత్యంత మెజారిటీతో గెలిపించాలని చెప్పి ప్రార్థిస్తున్నామండి.